నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. 3వ విడత పంచాయతీ ఎన్నికల గూడూరు డివిజన్లో జరుగుతున్న ఈ నేపథ్యంలో శాంతి భద్రతల విషయంలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక గ్రామాలను గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 23 వెపన్స్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 50,000కు మించి నగదు దొరికితే సీజ్ చేస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశామని, ఎవరైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు రెవెన్యూ డివిజన్లో గూడూరు రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 3 మండలాలు, సైదాపురం, గూడూరు రూరల్ మండలం, అట్లాగే చిల్లకూరు మండలాలకు సంబంధించి 3rd ఫేజ్ ఎలక్షన్స్ 17వ తేదీ జరుగుతాయి. 22 నామినేషన్ సెంటర్స్ ఉన్నాయి 3 మండలాల్లో. అట్లా రూరల్ మండలంలో విందూరు, కొండాగుంట, మేఘనూరు, వెందోడు, నెర్నూరు, ఈ 5 పంచాయతీల్లో 5 స్కూల్స్ దగ్గర రేపు మార్నింగ్ 10 నుంచి నామినేషన్ ప్రక్రియ 10:30 నుంచి 5 వరకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 50,000 వరకు క్యాష్ ఎలో అనేది ఉంది. ఆ 50,000 కూడా రీజనబుల్ ఏదనేది దేనికి తీసుకెళ్తున్నారు అనేది చెప్పాల్సి ఉంటుంది. దానిపైన ఏ అమౌంట్ ఉన్నా కూడా దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే అవసరాలకే నిమిత్తం ఏదైనా కూడా దాని బిల్స్ కానీ ఏదైనా దానికి సంబంధించి చూపించాల్సి ఉంటుంది. మెడికల్ ఎమర్జెన్సీ పర్పస్ కానీ దేనికి తీసుకెళ్ళినా కూడా బిల్స్ అయ్యి చూపించాల్సి ఉంటుంది.